అష్టోత్తర శతనామ పూజ. పువ్వులు అక్షతలు చేతపుచ్చుకుని స్వామివారికి ప్రతినామముతోటి నమః అనుకుంటూ అర్చన చేయండి. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం కపర్దినే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శూలపాణయే నమః, ఓం ఖట్వాంగినే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం శిపివిష్టాయ నమః, ఓం అంబికానాథాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం భవాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం శివాప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కపర్దినే నమః, ఓం కామారయే నమః, ఓం అంధకాసురసూదనాయ నమః, ఓం గంగాధరాయ నమః, ఓం లలాటాక్షాయ నమః, ఓం కాళకాలాయ నమః, ఓం కృపానిధయే నమః, ఓం భీమాయ నమః, ఓం పరశుహస్తాయ నమః, ఓం మృగపానయే నమః, ఓం జటాధరాయ నమః, ఓం కైలాసవాసినే నమః, ఓం కవచినే నమః, ఓం కఠోరాయ నమః, ఓం త్రిపురాంతకాయ నమః, ఓం వృషాంకాయ నమః, ఓం వృషభారూఢాయ నమః, ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః, ఓం సామప్రియాయ నమః, ఓం స్వరమయాయ నమః, ఓం త్రయీమూర్తయే నమః, ఓం అనీశ్వరాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః, ఓం హవిషే నమః, ఓం యజ్ఞమయాయ నమః, ఓం పంచవక్త్రాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం వీరభద్రాయ నమః, ఓం గణనాథాయ నమః, ఓం ప్రజాపతయే నమః, ఓం హిరణ్యరేతసే నమః, ఓం దుర్ధర్షాయ నమః, ఓం గిరీశాయ నమః, ఓం గిరిశాయ నమః, ఓం అనఘాయ నమః, ఓం భుజంగభూషణాయ నమః, ఓం భర్గాయ నమః, ఓం గిరిధన్వనే నమః, ఓం గిరిప్రియాయ నమః, ఓం కృత్తివాససే నమః, ఓం పురారాతయే నమః, ఓం భగవతే నమః, ఓం ప్రమథాధిపాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం సూక్ష్మతనవే నమః, ఓం జగద్వ్యాపినే నమః, ఓం జగద్గురవే నమః, ఓం వ్యోమకేశాయ నమః, ఓం మహాసేనజనకాయ నమః, ఓం చారువిక్రమాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం భూతపతయే నమః, ఓం స్థానవే నమః, ఓం అహిర్బుద్ధ్యాయ నమః, ఓం దిగంబరాయ నమః, ఓం అష్టమూర్తయే నమః, ఓం అనేకాత్మనే నమః, ఓం సాత్వికాయ నమః, ఓం శుద్ధ విగ్రహాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం ఖండపరశవే నమః, ఓం అజాయ నమః, ఓం పాశవిమోచకాయ నమః, ఓం సాంబాయ నమః, ఓం మృడాయ నమః, ఓం పశుపతయే నమః, ఓం దేవాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం అవ్యయాయ నమః, ఓం హరయే నమః, ఓం పూషదంతభితే నమః, ఓం అవ్యగ్రాయ నమః, ఓం దక్షాధ్వరహరాయ నమః, ఓం హరాయ నమః, ఓం భగనేత్రభితే నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం సహస్రాక్షాయ నమః, ఓం సహస్రపదే నమః, ఓం అపవర్గప్రదాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం తారకాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః, ఓం సాంగ సపరివార శ్రీకేదారేశ్వరాయ నమః, నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. అథ తోరగ్రంథి పూజ. 21 పేటలు అల్లినటువంటి తోరములు స్వామివారి దగ్గర ఉంచి వాటికి ముందు పూజ చేయాలి. ఓం శివాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి, ఓం భవాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, ఓం మహాదేవాయ నమః తృతీయ గ్రంథిం పూజయామి, ఓం వృషభధ్వజాయ నమః చతుర్థ గ్రంథిం పూజయామి, ఓం గౌరీశాయ నమః పంచమ గ్రంథిం పూజయామి, ఓం రుద్రాయ నమః షష్ఠ గ్రంథిం పూజయామి, ఓం పశుపతయే నమః సప్తమ గ్రంథిం పూజయామి,
ಓಂ ಭೀಮಾಯ ನಮಃ ಅಷ್ಟಮಗ್ರಂಥಿಂ ಪೂಜಯಾಮಿ ಓಂ ತ್ರ್ಯಂಬಕಾಯ ನಮಃ ನವಮಗ್ರಂಥಿಂ ಪೂಜಯಾಮಿ ಓಂ ನೀಲಲೋಹಿತಾಯ ನಮಃ ದಶಮಗ್ರಂಥಿಂ ಪೂಜಯಾಮಿ ಓಂ ಹರಾಯ ನಮಃ ಏಕಾದಶಗ್ರಂಥಿಂ ಪೂಜಯಾಮಿ ಓಂ ಸ್ಮರಹರಾಯ ನಮಃ ದ್ವಾದಶಗ್ರಂಥಿಂ ಪೂಜಯಾಮಿ ಓಂ ಭವಾಯ ನಮಃ ತ್ರಯೋದಶಗ್ರಂಥಿಂ ಪೂಜಯಾಮಿ ಓಂ ಶಂಭವೇ ನಮಃ ಚತುರ್ದಶಗ್ರಂಥಿಂ ಪೂಜಯಾಮಿ ಓಂ ಶರ್ವಾಯ ನಮಃ ಪಂಚದಶಗ್ರಂಥಿಂ ಪೂಜಯಾಮಿ ಓಂ ಸದಾಶಿವಾಯ ನಮಃ ಷೋಡಶಗ್ರಂಥಿಂ ಪೂಜಯಾಮಿ ಓಂ ಈಶ್ವರಾಯ ನಮಃ ಸಪ್ತದಶಗ್ರಂಥಿಂ ಪೂಜಯಾಮಿ ಓಂ ಉಗ್ರಾಯ ನಮಃ ಅಷ್ಟಾದಶಗ್ರಂಥಿಂ ಪೂಜಯಾಮಿ ಓಂ ಶ್ರೀಕಂಠಾಯ ನಮಃ ಏಕೋನವಿಂಶತಿಗ್ರಂಥಿಂ ಪೂಜಯಾಮಿ ಓಂ ನೀಲಕಂಠಾಯ ನಮಃ ವಿಂಶತಿಗ್ರಂಥಿಂ ಪೂಜಯಾಮಿ ಓಂ ಕೇದಾರೇಶ್ವರಾಯ ನಮಃ ಏಕವಿಂಶತಿತಮಗ್ರಂಥಿಂ ಪೂಜಯಾಮಿ ತೋರಗ್ರಂಥಿದೇವತಾಭ್ಯೋ ನಮಃ ನಾನಾವಿಧಪರಿಮಳಪತ್ರಪುಷ್ಪಾಕ್ಷತಾನ್ ಸಮರ್ಪಯಾಮಿ. ಅಗರ್ವತುರು ವೆಲಗಿಂತಂಡಿ ದಶಾಂಗಧೂಪಮುಖ್ಯಶ್ಚ ಅಂಗಾರವಿನಿವೇಶಿತಃ ಧೂಪಸ್ಸುಗಂಧೈರುತ್ಪನ್ನಃ ತ್ವಾಂ ಪ್ರೀಣಯತು ಶಂಕರ. ಶ್ರೀ ಕೇದಾರೇಶ್ವರಾಯ ನಮಃ ಧೂಪಮಾಘ್ರಾಪಯಾಮಿ. ಅಗರ್ವತುರು ಸ್ವಾಮಿಗೆ ಚೂಪಿಂತಂಡಿ. ದೀಪಂ ಯೋಗಿನಾಂ ಹೃದಯೇಶ್ವೇವ ಜ್ಞಾನದೀಪಾಂಕುರೋ ಹ್ಯಸಿ ಬಾಹ್ಯದೀಪೋ ಮಯಾ ದತ್ತಃ ಗೃಹ್ಯತಾಂ ಭಕ್ತಗೌರವಾತ್. ಶ್ರೀ ಕೇದಾರೇಶ್ವರಾಯ ನಮಃ ದೀಪಂ ದರ್ಶಯಾಮಿ. ఒక దీపం వెలిగించి స్వామికి చూపించండి. త్రైలోక్యమసి నైవేద్యం నతే తృప్తిస్తథా బహిః నైవేద్యం భక్త వాత్సల్యాత్ గృహ్యతాం త్ర్యంబకత్వయా. శ్రీకేదారేశ్వరాయ నమః. నైవేద్యం అన్ని రకముల పండ్లు, కొబ్బరికాయలు, మహానైవేద్యము, పిండి వంటలు అన్నీ పళ్ళెములందు ఉంచుకుని వాటి మీద నీళ్లు చల్లండి. ఓం భోర్భువస్సువః ತತ್ಸವಿತುರ್ವರೆಣ್ಯಂ ಭರ್ಗೋ ದೇವಸ್ಯ ಧೀಮಹಿ ಭಿಜೋ ಯೋ ನಃ ಪ್ರಚೋದಯಾತು. ಸತ್ಯಂ ತ್ವರ್ತೇನ ಪರಿಷಿಂಚಾಮಿ. ಶ್ರೀಕೇದಾರೇಶ್ವರಾಯ ನಮಃ. ಅಮೃತಮಸ್ತು ಅಮೃತೋಪಸ್ತರ್ನಮಸಿ. ನಾನಾವಿಧ ಮಧುರ ಪದಾರ್ಥಾನಿ ನಿವೇದಯಾಮಿ. ಪ್ರಾಣಾಯಸ್ವಃ ಅಪಾನಾಯಸ್ವಃ ವ್ಯಾನಾಯಸ್ವಃ ಉದಾನಾಯಸ್ವಃ ಸಮಾನಾಯಸ್ವಃ ಬ್ರಹ್ಮಣೇ ಸ್ವಃ ಮಧ್ಯೆ ಮಧ್ಯೆ ಪಾನೀಯಂ ಸಮರ್ಪಯಾಮಿ. ಮರಲಾ ಸ್ವಾಮಿವಾರಿ ದಗ್ಗರ ತಮಲಪಾಕುತೋ ನೀಳು ತಲ್ಲಂಡಿ. ಅಮೃತಾಪಿಥಾ ನಮಸಿ ಉತ್ತರಾಪೋಷನಂ ಸಮರ್ಪಯಾಮಿ. ಹಸ್ತೌ ಪ್ರಕ್ಷಾಳಯಾಮಿ ಪಾದೌ ಪ್ರಕ್ಷಾಳಯಾಮಿ ಆಚಮನೀಯಂ ಸಮರ್ಪಯಾಮಿ. ತಾಂಬೂಲಂ ಮೂರು ತಮಲಪಾಕುಲು ರೆಂಡು ಒಕ್ಕಲು ಕಲಿಪಿ ತಾಂಬೂಲಮುಗಾ ಸ್ವಾಮಿವಾರಿಗೆ ಸಮರ್ಪಿಸಂಡಿ. ನಿತ್ಯಾನಂದ ಸ್ವರೂಪಸ್ತ್ವಂ ಯೋಗಿ ಹೃತ್ ಕಮಲೆ ಸ್ಥಿತಃ ಗೌರೀಶ ಭಕ್ತ್ಯಾ ಮದ್ದತ್ತಂ ತಾಂಬೂಲಂ ಪ್ರತಿಗೃಹ್ಯತಾಂ. ಶ್ರೀ ಕೇದಾರೇಶ್ವರಾಯ ನಮಃ. ತಾಂಬೂಲಂ ಸಮರ್ಪಯಾಮಿ ಆಚಮನೀಯಂ ಸಮರ್ಪಯಾಮಿ. ಸ್ವಾಮಿವಾರಿ ಬುದ್ಧ ಉಂತಂಡಿ. ಅರ್ಘ್ಯಂ ಗೃಹಾನ ಭಗವನ್ ಭಕ್ತ್ಯಾ ದತ್ತಂ ಮಹೇಶ್ವರ ಪ್ರಯಚ್ಛ ಮೇ ಮನಸ್ತುಷ್ಟಿಂ ಭಕ್ತಾನಾಮಿಷ್ಟದಾಯಕ. ಶ್ರೀ ಕೇದಾರೇಶ್ವರಾಯ ನಮಃ. ಅರ್ಘ್ಯಂ ಸಮರ್ಪಯಾಮಿ ಆಗುತೋ ನೀಳು ತಲ್ಲಂಡಿ. ದೇವೇಶ ಚಂದ್ರ ಸಂಕಾಶಂ ಜ್ಯೋತಿಸ್ಸೂರ್ಯಮಿವೋದಿತಂ ಭಕ್ತ್ಯಾ ದಾಸ್ಯಾಮಿ ಕರ್ಪೂರ ನೀರಾಜನಮಿದಂ ಶಿವ. ಕರ್ಪೂರಂ ವೆಲಗಿಂಚಿ ಸ್ವಾಮಿವಾರಿಕಿ ನೀರಾಜನಂ ಅನಗಾ ಮಂಗಳಹಾರತಿ ಚೂಪಿಂಚಂಡಿ. ಹಿರಣ್ಯಪಾತ್ರಂ ಮಧೋರ್ಣಂ ದದಾತೆ ಮಧವ್ಯಸಾನೀತೆ ಏಕಧಾ ಬ್ರಹ್ಮಣ ಉಪಹರತೆ ಏಕಧೈವ ಯಜಮಾನ ಆಯುಸ್ತೇಜೋ ದಧಾತೆ. ಅಘೋರೇಭ್ಯೋ ಧಘೋರೇಭ್ಯೋ ಘೋರ ಘೋರತರೇಭ್ಯ ಸರ್ವೇಭ್ಯ ಸರ್ವಸಿರ್ವೇಭ್ಯ ನಮಸ್ತೆ ಅಸ್ತು ರುದ್ರರೂಪೇಭ್ಯ. ಶ್ರೀ ಕೇದಾರೇಶ್ವರಾಯ ನಮಃ. ಕರ್ಪೂರ ನೀರಾಜನಂ ದರ್ಶಯಾಮಿ ಆಚಮನೀಯಂ ಸಮರ್ಪಯಾಮಿ. ಕಮಲಪಾಕುತೋ ನೀಳು ತಲ್ಲಂಡಿ. ಆ ಕರ್ಪೂರಂ ಕಳ್ಳಕು ಅದ್ದುಕೊಂಡಿ. ನಮಃ ಪಾರ್ವತೀಪತಯೇ ಹರ ಹರ ಮಹಾದೇವ. ತರ್ವಾತ ಪುಷ್ಪಾಲು ಅಕ್ಷತಲು ಪುಚ್ಚುಕುನಿ ಸ್ವಾಮಿವಾರಿಕಿ ಮೂರು ಮಾರುಲು ಪ್ರದಕ್ಷಿಣಂ ಚೇಸಿ ಈ ವಿಧಮುಗಾ ಚೆಪ್ಪುಕೊಂಟು ಆ ಪ್ರದಕ್ಷಿಣ ನಮಸ್ಕಾರಮುಲನು ಸ್ವಾಮಿವಾರಿಕಿ ಸಮರ್ಪಿಸಂಡಿ.
भूतेश भुवनाधीश सर्वदेवादिपूजित प्रदक्षिणं करोमि त्वां व्रतं मे सफलं कुरु। श्री केदारेश्वराय नमः। प्रदक्षिणं समर्पयामि। हर शंभो महादेव विश्वेशामरवल्लभ शिवशंकर सर्वात्मन नीलकंठ नमोस्तुते। श्री केदारेश्वराय नमः। नमस्कारान् समर्पयामि। अभीष्ट सिद्धिं कुरु मे शिवाव्यय महेश्वर। भक्तानामिष्टदानार्थं मूर्ति कृतकलेबर। श्री केदारेश्वराय नमः। साष्टांग प्रणामं समर्पयामि। केदारदेव देवेश भगवन्नम्बिकापते। एकविंशद्दिने तस्मिन् सूत्रं गृह्णाम्यहं प्रभो। सपरिवार श्री केदारेश्वर स्वामी प्रीत्यर्थं తోరగ్రంథిధారణం కరిష్యే. స్వామివారి వద్ద ఉంచిన తోరమును తీసుకుని క్రింద చెప్పబోయే మంత్రముతో మన కుడి చేతికి కట్టుకోవలెను. ఆయుశ్చ విద్యాంచ తథా సుఖంచ సౌభాగ్య వృద్ధిం కురు దేవదేవ. సంసార ఘోరాంబు నిధౌ నిమగ్నం మాం రక్ష కేదార నమో నమస్తే. తోరమును కుడి చేతికి కట్టుకోనవలెను. ఆ తరువాత క్రింద చెప్పబోయే శ్లోకముతో కేదారేశ్వర స్వరూపుడైన బ్రాహ్మణునకు వాయనమును దానముగా ఇవ్వవలెను. కేదార ప్రతి గృహాతు కేదారో వై దదాతి చ కేదారస్తార గోభాభ్యాం కేదారాయ నమో నమః. ఈ మంత్రముతో కేదారేశ్వర స్వరూపుడైన బ్రాహ్మణునకు చక్కగా వాయనమును ఇవ్వవలెను. ఆ తరువాత వెండితో గాని బంగారముతో గాని చేసిన కేదారేశ్వరుని ప్రతిమను బ్రాహ్మణునికి పూజ చేసి సమర్పితము చేయవలెను. కేదార ప్రతిమాయస్మాత్ రాజ్య సౌభాగ్యవర్ధిని తస్మాదస్యా ప్రదానేన మమాస్తు శ్రీరచంచల. కేదారేశ్వర స్వరూపాయ బ్రాహ్మణాయ ప్రతిమాదానం తుభ్యమహం సంప్రదదే నమః. తరువాత కొద్దిగా అక్షతలు తీసుకుని చేతిలో నీళ్లు పోసుకుని అక్షతలు నీరు స్వామివారి దగ్గర వదిలిపెట్టాలి. యస్య స్మృత్యాచ నామోచ్య తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాన్యాతి సద్యో వందే మహేశ్వరం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. కల్పోక్త విధానేన కృతయా అనయా పూజయా శ్రీ కేదారేశ్వర సుప్రీత సుప్రసన్నో వరదో భవతు మమ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. పూజా విధానం సంపూర్ణం కథా ప్రారంభ. అక్షతలు పుచ్చుకుని స్వామివారి కథను వినండి. భూలోకంబున ఈశాన్యమూలయందు కైలాసంబనడి పర్వతంబొక్కటి కలదు. ఆ పర్వతంబున మెరుపులతో కూడిన శరత్కాల మేఘంబులో ఎనదగిన సకల రత్నములతో కూడిన తెల్లని వెండి శిఖరములు వెలుగుతుండును. ఆ రమ్యమైన పర్వతశ్రేష్ఠమున సర్వవ్యాపియగు పరమశివుడు ప్రమథగణంబులు చుట్టూ కొలుచుతుండగా పార్వతీసమేతుడై దేవతలకందరకును దర్శనం పొసగెను. అంతట రంభ తిలోత్తమ మేనకా మొదలగు దేవకాంతలందరూ కూడా ఆ పరమేశ్వరుని ప్రీతికై మిక్కిలి వినోదముగా నాట్యము సలిపిరి. వారందరిలో రంభ మిక్కిలి వినోదముగా నాట్యము సలిపి ఈశ్వరునికి పరమసంతోషమును కలిగించాను. అప్పుడు భృంగిరిటి అను ప్రమథుడు శివుని అనుగ్రహముతో ఆ పరమశివునికి సకల దేవతలకును నవ్వు పుట్టినట్లుగా హాస్యము చేశాను. ఆ హాస్యమును చూసి దేవతలందరూ పర్వతగుహలు మారుమ్రోగునట్లు కడుపుబ్బునట్లుగా నవ్విరి. అది చూచి పరమశివుడు తన భక్తుడైన భృంగిరిటిని చాలా బాగుగా మెచ్చుకొని అంతట ఆ భృంగిరిటి శివుని యొక్కయు దేవతల యొక్కయు మన్ననలతో పార్వతీదేవిని విడిచి పరమశివునికి మాత్రము ప్రదక్షిణము కావించి నమస్కరించను. అప్పుడు పార్వతి తన నాథుని చూచి ఈ భృంగిరిటి నన్ను వదిలిపెట్టి మీకు మాత్రము ప్రదక్షిణము గావించిన కారణమేమి అని అడుగగా శశిశేఖరుడు, ఓ ప్రియా, బ్రహ్మము నెరిగిన యోగులు నిన్ను మ్రొక్కరు, వారికి నీ వలన పనిలేదు అని పార్వతికి చెప్పాను. ఇట్లు పరమశివుడు చెప్పగా పార్వతి తన ప్రియుని మీది కోపముచే అతన్ని బాసి
భూలోకంబున గల గౌతమాశ్రమమునకు చేరి ఆ గౌతమ మహర్షిని సేవించి, ఓ మహర్షి, సకల యోగులు పూజించడి ఈశ్వరుని అర్ధాంగము నాకెట్లు సిద్ధించునో అట్టి వ్రతం ఒక్కటి ఆనతిమ్మని అడిగాను. అంతట గౌతమ మహాముని సకల శాస్త్రములను పురాణములను పరికించి కోరిన కోర్కెలనొసగు కేదారేశ్వర వ్రతంబును ఆచరింపు, నీ కోరిక సిద్ధించునని చెప్పాను. ఆ పార్వతి ముని పలుకులు విని, ఓ మహాత్మా, ఆ వ్రతంబు చేయుట ఎట్లు అని అడుగగా ఆ గౌతమ మునీంద్రుడు ఆ పార్వతీదేవికిట్ల, నేను ఆశ్వయుజ శుద్ధాష్టమి నాడు మానవుడు పరిశుద్ధుడై తెల్ల పట్టువి కాని లేక నూలుపోగువు కాని 21 పేటల నూలిని చేతికి కంకణము కట్టుకొనవలెను. ఆ రాత్రి ఉపవాసముండి బ్రాహ్మణ భోజనము చేయింపవలెను. అది మొదల అమావాస్య వరకు ప్రతిదినమును కేదారనాథుని పూజ చేయవలెను. ప్రతిదినము ఉదయమున లేచి పరిశుద్ధమై విజనమై ఉండు స్థలంబున ధాన్యమును రాసిపోసి దానిమీద ఒక పూర్ణకుంభమునుంచి దానిని 21 నూలిపోగులతో చుట్టి దానిమీద తెల్లని పట్టుబట్టగాని లేక మరి ఏ వస్త్రమును కాని చుట్టి నవరత్నములను గాని బంగారమును గాని వెండిని గాని దాని అందుంచి గంధ పుష్పాక్షతాదులతో ఆ కలశంబును పూజించి ఆవల 21 మంది బ్రాహ్మణులను పిలిచి కాళ్ళు కడిగి పీటల మీద కూర్చుండబెట్టి పురోహితునికి ముందుగా పూజ చేసి పిమ్మట ఆ 21 మంది బ్రాహ్మణులను పూజింపవలెను. తరువాత కలశమునందు కేదారదేవుని ఆవాహనము చేసి చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాదులతోనూ గంధ పుష్పాక్షతలతోనూ నానావిధ వస్త్రాభరణములతోనూ పూజించి ధూపదీపంబులసగి గోధుమ పిండితో చేసి నేతిలో కాల్చిన 21 అతిరసములను పాయసములను పాలు పెరుగు నెయ్యి తేనె మొదలగు వానితో నిండిన సకలవిధ శాకంబులను పలుతెరగులైన నానావిధ మధుర ఫలములను నివేదన చేసి తాంబూలని రాజన మంత్రపుష్పములసగి కేదారనాథుని పలు విధంబుల స్తోత్రములు సలిపి పూజ అయిన పిదప బ్రాహ్మణులకందరికీ భూరి దక్షిణ తాంబూలములసగి వ్రతంబు పూర్తి చేసి ఆ కేదారేశ్వరుని సంతోషపెట్టుము. అంతట పరమేశ్వరుడు వేల్పులందరితో కూడా వచ్చి నీకు స్వదేహములో అర్ధాంశమునసగునని చెప్పాను. అంతట పార్వతి మునీంద్రుడు చెప్పిన చొప్పున బహుభక్తితో కేదారేశ్వర వ్రతంబును ఆచరింపగా వేల్పులందరితో కూడి పరమేశ్వరుడు ఆమెకు ప్రత్యక్షమై ఆమె భక్తికి సంతసించి తన దేహంబున అర్ధభాగంబునసగాను. అది చూచి అప్పుడచ్చటనే ఉండిన శివభక్తుడైన చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని అనుగ్రహము పడసినవాడై తాను భూలోకంబున ఉజ్జయినీనాథుడగు వజ్రదంతుడనేటువంటి రాజుకి ఈ వ్రత విధానంబు నిరింగించను. ఆ వజ్రదంతుడి వ్రతంబునాచరించి దేశములకెల్ల ప్రభువాయను. ఆ పట్టణమున 2 వైశ్యకన్యకులుండిరి. వారు తమ తండ్రి కడకు వచ్చి, నాయనా, మేము కేదారేశ్వర వ్రతంబు చేయనించి ఉన్నాము, మాకు ఆనతిమ్మని అడిగి. వానికి తండ్రి, పిల్లలారా, నేను దరిద్రుడను, మీరా తలంపు మానుకొనుండు అని చెప్పాను. అంత నా కన్యకలు, నాయనా, నీవేమీ ఇవ్వనక్కరలేదు, నీవు ఉత్తరువిచ్చిన జడల చాలును అని అడిగిరి. ఆ ప్రకారమే తండ్రి ఉత్తరవిచ్చాను. తర్వాత వారి భక్తికి మెచ్చి ఈశ్వరుడు తానే వారికి కావలసిన వస్తువులు దొరకనట్లు ప్రసాదించాడు. అంత వారలిద్దరూ ఒక మర్రి చెట్టు క్రిందకు పోయి మొదట కంకణము కట్టుకుని ఈ వ్రతంబును యథావిధిగా ఆచరించిరి. అంతట మహాదేవుడు కడునుప్పొంగి వారికి స్వరూపంబును దీర్ఘజీవితంబును తరుగని కలిమిని ఒసగి అంతర్ధానంబునందెను. ఆ ఇద్దరు అక్కశిల్లెండ్రలో పెద్దదగు పుణ్యవతి ఉజ్జయినీరాజు పెండ్లాడెను. మరొక్క దేయగు భాగ్యవతిని చోళదేశపు రాజు పెండ్లాడెను. ఆ వైశ్యుడును తన కుమార్తెలను రాజులకిత్తుటచే మిక్కిలి కలిమినుంది సుఖం ఉండెను. ఆ ఇద్దరు వైశ్యపుత్రుకలను సామ్రాజ్యమును సంపదలను మహాబలులకు కొడుకులను పడసి సుఖం ఉండిరి. తర్వాత కొంతకాలమునకు భాగ్యవతి ఐశ్వర్యమదముచే మైమరచినదై కేదారేశ్వర వ్రతంబును ఉల్లంఘనము చేశాను. అది కారణంబుగా ఆ భాగ్యవతిని కొడుకుతో కూడా దాని భర్త రాజ్యము నుండి తరిమెను. అంతట భాగ్యవతి తన పిల్లవానితోడ ఒక బోయవాని ఇల్లు చేరి తన కొడుకును పిలిచి, నాయనా, ఈ ఉజ్జయినీరాజు భార్య నాకు అక్క కావలేను, కావున పెత్తల్లి కడకుపోయి మన సంగతి ఎరిగించి ధనము కొని రమ్మని చెప్పి పంపాను. ఆ బాలుడును ఉజ్జయినికేగి తన పెత్తల్లి యొక్క పుణ్యవతికి తన తల్లి రాజ్యము నుండి తరుమగొట్టబడి అడవులం తిడుమలం పడుతుండట చెప్పి ఆమె ఇచ్చిన విస్తార ధనంబును కైకుని వచ్చుచుండెను. దారిలో కేదారేశ్వరుడు దొంగవలి వచ్చి ఆ ధనమును అపహరించుకొని పోయాను. మరల నా బాలుడు వెనుకకు పోయి తా పడిన తంటాలు చెప్పి మరల సొమ్ముకుని వచ్చుతుండగా కేదారేశ్వరుడు ముందటి వలేనతనికి కనపడక వచ్చి సొమ్ము దోచుకుని దీనుడైన ఆ బాలుని చూచి, ఓ భాగ్యవతీ పుత్రుడా, వ్యసనంబునందకము నా వ్రతంబును ఉల్లంఘించిన వారికి ఈ ధనంబు తగదు అని చెప్పాను. అంత నా బాలుడు పుణ్యవతికి వృత్తాంతమును చెప్పగా పుణ్యవతి ఆ బాలునిచే వ్రతంబు చేయించి, అబ్బాయి,
నీ తల్లి చేత నీ నోము నోమించుమని చెప్పి వానికి కావలసిన ధనం వసగి పంపాను. అంతట నా బాలుడా ధనంబును గైకుని వెతుండగా ముందు తాను పోగొట్టుకొనిన ధనమంతయూ దారిలో పడి ఉండెను. ఆ బాలుడు ఆ ధనంబును కూడా తీసుకుని తల్లి కడకు వచ్చి జరిగిన సంగతి ఎల్లా ఆమెతో చెప్పాను. ఆ భాగ్యవతియు తాను ఉల్లంఘనము చేసి ఉండిన కేదారవ్రతంబును మరల భక్తితో చేసి తన తప్పిదమును క్షమింప కేదారనాథుని వేడెను. తరువాత నా బాలుడు కేదారనాథుని అనుగ్రహము వలన చతురంగ బలముతో కూడిన వాడై కాంచీపురంబునకు రాగా చోళరాజుకు తన తండ్రి ఎదురేగి వారిని పిలుచుకు వచ్చి బహుకాలము పెంపొందుతుండెను. అది మొదలు భాగ్యవతియు చోళరాజును ఆ వ్రతంబును చేయుచూ సకల సంపదలతో నిండి రాజ్య పరిపాలనము చేయుతుండేది. ఈ వ్రతంబు గౌతమముని ఇంద్రుడు పార్వతికి ఉపదేశించినది కనుక ఇహపర సుఖము కోరు మానవుడు ఈ వ్రతంబు చేసినేని సకల సామ్రాజ్యములను పొందు. ఈ వ్రతమహిమ విన్నవారికి చదివిన వారికి మహాదేవుడు సర్వసంపదలను అనుగ్రహించును. ఇది స్కాంద పురాణోక్త కేదార వ్రత కథా సంపూర్ణ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరిః ఓం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నర